దాసరామ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే స్ట్రైట్ గా అడుగుతున్నా, కుల ప్రస్తావన లేని రాజకీయాలు ఉండవు, అందులో ఆంధ్రప్రదేశ్ లో అసలే సాధ్యం కాదు. ఖచ్చితంగా పైకి చెప్పుకోకపోయినా మా కులం ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కమ్మ అని, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని చెప్పుకోకపోయినా వాళ్ళు ఏ రకంగా కుల ప్రయోజనాల కోసం పాటుపడతారో మీకు తెలియంది కాదు. దాని మీద కూడా మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ కాపు సీఎం నినాదం ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఏపీ ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఆ రెండు కులాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే మాకే అధికారం కావాలి, మాకు కాకపోతే వాళ్ళకు ఉండాలి, మళ్ళీ మాకే రావాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళ పోతే వీళ్ళు అన్నట్టుగా. కానీ ఇప్పుడు మిగిలిన సామాజిక వర్గాలు ఏపీలో కాపు సీఎం నినాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకుంటే, మీరు చెప్తున్న బీసీలు ఎస్సీలు మిగిలిన కులాలు మిగిలిన వర్గాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే అందరూ పల్లకి మోసే బోయిలంటారు. హోమం ఇచ్చాడు మానవుడు యొక్క మనస్తత్వం ఏంటి, ఒకటి బాగుంది, నలుగురు పల్లకి మోసే బోయిలే కదా, జీవితం ఒకరు పైకి ఎక్కుతానంటాడు ఏంటి కాకూడ ఒకడు అని చెప్పి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కింద లాగుతారు. నేను ఎక్కి మిమ్మల్ని పైకి లాగుతాను అంటే వినరు. రెండోది ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ఈ రెండు కులాలు వాళ్ళు రెచ్చగొడతారు. ఈ కాపులు అంటేనే చాలా ఫెరోషియస్ అగ్రెసివ్ ఉంటారు ఆవిష్కరులు, వాళ్ళతో ఇప్పుడే తచ్చుకోలేకపోతున్నాం, వాళ్ళ అధికారుల కోసం మనం ప్రశ్నిస్తారు. ప్రజారాజ్యాలు చెప్పిన మాట ఇవే, తచ్చబండ దగ్గర వాళ్ళ అధికారులు ఊళ్ళో కాపురాలు చేయరు రైతు, మీరు ఊళ్ళు వీటి పోటమే, ఇది వాళ్ళు చెప్పేది గ్రామాల్లో మా మీద. ప్రజారాజ్య పార్టీ ఓట్లు వేయలేదు, ప్రజారాజ్యానికి చాలా చోట్ల డబ్బులు తీసుకోవడం ఓట్లు ఎన్ని వాళ్ళు ఉన్నారు, చిన్న చోట నిన్న రకాలు జరిగినాయి, ఏమన్నా మాట అన్నామని చెప్పాడు, వాళ్ళు తిట్టామా విమర్శించామా, ఎలక్షన్ ఎక్కడ దౌర్జన్యం చేశామా, ఈ పార్టీ దౌర్జన్యం చేస్తే ఎలక్షన్ రిగ్గింగ్ చేస్తే ఎక్కడన్నా ఏం చేశామా, మన జనసేన పార్టీ టైంలో దౌర్జన్యం రిగ్గింగ్ చేయాలి మేము చేసుకోలేక 70-80 నియోజకవర్గాలు కాపులు తప్ప ఎవరు ఏళ్ళు పెట్టలేదు నియోజకవర్గాలు, మేము చేయలేక దౌర్జన్యాలు రిగ్గింగ్ మేము చేశామా, మన రాయలసీమలో రెడ్లు ఉండే చోట ఎంత అరాచకం, మన తిరుపతి లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎంత దౌర్జన్యం, బయటికి 2000 మంది జనాన్ని తీసుకొచ్చి ఓట్ చేయించారు. అది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాపుల్ని ఈ ఆవేశకులు వీళ్ళు వస్తే మిమ్మల్ని పక్కనివ్వరండి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అవును సార్, ప్రజారాజ్యం పార్టీ టైంలో ఎక్కువ జరిగింది అది, బహుశా డామేజ్ కారణం అదే మైండ్ గేమ్ అయి ఉండవచ్చు, అదే ప్రచారం 100% అదే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఇవే, వేరే ఆయుధాలు లేవు. కాపులు మోసం చేశారు, కాపులు ఆస్తులు గా చేశారు, కాపులు సిబిఐ కేసులు ఉన్నారు, కాపు ఈడి కేసులు ఉన్నారు, కాపులు మందిని దోచుకున్నారు, రాష్ట్ర సంపాదన దోచుకున్నారు, కాపులు కాంట్రాక్టులు గా చేశారు, కాపు బ్యాంకు లూటీ చేశారు, బ్యాంకులు లోన్లు లెక్కొట్టారు, ఏముండవు కాపుల మీద ఏం లేవు కదా, అసలు ఏ ట్రాక్ రికార్డ్ అవి దొరకవు, ఆ పరిమాణంలో మీద ఉన్న రికార్డు మా మీద దొరకదు ఎవరికి ఎవరికి. అందుకని ఏం చేస్తారంటే ఈ విధంగా ఒకడేమో ప్యాకేజ్ అంటాడు, ఒకడు అమ్ముడు వేడు అంటాడు, ఒకటిని మమ్మల్ని ఏమో ఆవేశపడదు అంటారు. ఇట్లా వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి ముందుకు పోతుకుంటారు. అయితే అది దాన్ని ఓవర్కమ్ అవ్వాల్సింది పాపం. మేము మిగతా కులాలు చెప్పుకోవాలా, ఒరే నాయన అసలు మీకు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన ఫిర్యాదు రామస్వామి నాయకులు మాట్లాడుకో, భారతదేశంలో మీకు గొప్ప రిజర్వేషన్ ఇచ్చిన ఎంతమంది శివాజీ మహారాజ్ సంబంధించిన వారసుడు సాహు మహారాజ్ మాట్లాడుకో, మేము మీకోసం నిలబడతంటే మీరు మా మీద శత్రుత్వం పోతున్నారు అని చెప్పని పాపం రిజర్వేషన్ రాగడం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మేము తింటున్నాం నువ్వు తింటాం వీళ్ళు అంటారు, నువ్వు చచ్చిపో పసుపుతో మేము మాత్రం బాగుంటాం అంటారు, అది మరి అదేం మానవత్వం నాకు తెలియదు. సరే ఏదైనా కానీ కానీ రాజకీయంగా మేము ఈ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళని కలుపుకొని రాజకీయంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ బీసీఎస్సీలు ఈరోజు కాపులు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలో ఏ రోజు మొహాలు చూడని కొన్ని కులాలు గుడిగుడుస్తున్నారైనా శక్తిబలి జిల్లా అంటే గౌడాస్ కి ఎప్పటి నుంచి గౌడాస్ కి పెద్ద ఆయన ప్రజారాజ్యంలో పిలిచి టికెట్ ఇచ్చాం, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం అతను, అతన్నే ఇప్పుడు వైసీపీలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే అవసరం. సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి పల్లికార్లు దానికి సంబంధించిన ఆయన అంటే ఈ బీసీఎస్సీ వెళ్ళిపోతున్నారు బిస్కెట్లు పడినవే, వాడితో వీడు వచ్చే రెండు పదవులు పడేసి మీ కులాన్ని ఉద్ధరించాం, మీరు అందరూ వచ్చేయండి, ముఖ్యమంత్రి పోస్ట్ మా చేతిలో ఉంటుంది, మేము మాత్రం లూటు చేసి దోచుకుందాం, మీ మొహాన్ని ముష్టి పడేస్తాం చూసుకోండి, అది వీళ్ళ కులాల ఆలోచన కూడా అంతవరకే వస్తుంది, వీళ్ళ పరిధి కూడా అంతవరకు, అంతకంటే దాటి వెళ్ళట్లా
కానీ ఈసారి మాకు చాలా మార్పు ఉంది. ఇంకో రెండోది చాలా కీలకమైన విషయం.